హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలి ఆర్ట్స్. మనం మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడదాం. అదేంటంటే, శ్రీకాకుళం నుంచి రాజస్థాన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ రైడ్లో నేను తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు, అలాగే రవితేజ సిటీ డ్రైవర్, ముగ్గురం అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. 1 car 2 bikes అనమాట. సో జర్నీ మొత్తం అడ్వెంచరస్గా ఉండబోతుంది, చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో మెయిన్ ఏంటంటే, ఎక్స్ప్లోర్ ది అన్ఎక్స్ప్లోర్డ్, అంటే అన్ఎక్స్ప్లోర్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మ్యాక్సిమం ఆఫ్బీట్ డెస్టినేషన్స్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మా ఊర్లో స్టార్ట్ అయ్యాను, శ్రీకాకుళం నుంచి రాజస్థాన్ రైడ్ అయితే day 1 స్టార్ట్ అయింది. 25th అక్టోబర్న అయితే స్టార్ట్ అయింది. సో మా ఊరు విడిచిపెట్టి వెళ్తున్నాను. ఇన్ని రోజులు అయితే నేను ఎక్కడ వెళ్ళి ఉండలేదు, ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేనైతే ఇన్ని రోజులు ఊరు విడిచిపెట్టి వెళ్ళాలి, చూద్దాం. సో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుద్దేమో మనకి, మీరైతే గట్టిగా కోరుకోండి. వీడియోలను అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫస్ట్ వీడియోలో అనౌన్స్ చేయను కానీ మీకు ఒక గివ్వేవే ఇచ్చే ఆప్షన్ అయితే రాబోతుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం గివ్వేవే అయితే ఉంటుంది. సో స్టే ట్యూన్. నాకు ఎక్కువ ఆశలు లేవు కానీ ప్రతి వీడియో ఒక 10,000 views వస్తే సరిపోద్ది. ఎందుకంటే నేను కూడా అంటే సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మారాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చేద్దాము. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అని. ఇప్పుడైతే ఫ్యూల్ ఫిల్ చేయించాలి. మరి చూడు రేట్ అందరూ 40,000 మంది చూసినారు. 47 కాదు 40,000. ఏం 250 ఫీడ్ చేసినావా? ఆ 850 కాపీ. నేను అంతే ఫోన్పే చేసిన, అది అంతే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. సో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను రాజమండ్రి రీచ్ అవ్వాలన్నమాట. రాజమండ్రి రీచ్ అయిన తర్వాత నేను చెప్పాను కదా, సో సందీప్ గారు ఏ విధంగా తీసుకొని వెళ్తే ఆ విధంగా మనం వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, నేను నర్సంపేట హైవే దగ్గర అయితే ఉన్నాను. సో రూల్స్ అయితే బ్రేక్ చేయకూడదు, ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి అటువైపు నుంచి వెళ్ళకూడదు. సో నర్సంపేట హైవే నుంచి మనం రైట్ తీసుకుంటే రాజమండ్రి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, స్ట్రైట్గా NH-16లో. సో ఇప్పుడైతే నేను NH-16లో ఉన్నాను. అయితే విషయం ఏంటంటే, ఇంకొక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మీకు. నేను మార్నింగ్ స్పెట్స్ పెట్టేటప్పుడు హెల్మెట్ వైజర్ మూసేసినాక ఫుల్ ఫాగ్ అనమాట స్పెట్స్కి వచ్చేసింది. అప్పుడు షేవింగ్ క్రీమ్ టెక్నిక్ ఉంది కదా, సో షేవింగ్ క్రీమ్ టెక్నిక్ అయితే అప్లై చేశాను కళ్ళద్దాలకి. ఇమీడియట్గా మరి ఫాగ్ అయితే ఇప్పుడు రావట్లేదు అనమాట, ఫుల్ వైజర్ అయితే నేను మూసుకొని అయితే బండి తోలుతున్నాను, ఫాగ్ అయితే లేదు అసలు. కాకపోతే డ్రై క్లాత్తో తుడవాలన్నమాట స్పెట్స్కి, షేవింగ్ క్రీమ్ అప్లై చేసేసి డ్రై క్లాత్తో తుడిచేస్తే స్పెట్స్కి కూడా ఫాగ్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, నేను అలాగా శ్రీకాకుళం వరకు వచ్చాను అనమాట. శ్రీకాకుళం టౌన్లోనికి అయితే వెళ్ళను. బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయలేదు. మన సందీప్ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే, టైంకి బ్రేక్ఫాస్ట్ చేసేయాలా, లేకపోతే గురువుగారు కోపం అయిపోతారు. టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తే రైడ్ అనేది సాఫీగా సాగుతుంది. ఉదయం హెవీ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నాడు. అంటే ఇవన్నీ మనకు తెలియదా, అతను చెప్పాలా అని చెప్పేసి అయితే అనుకోకండి, చెప్పాలా. ఈ రైడ్ చేసేటప్పుడు ఏదో మనం విచ్చలవిడిగా బండి కొడతా ఉంటామంటే రైడ్ అయితే అలాగా దిగుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 700 కిలోమీటర్స్ ఈరోజు ట్రావెల్ చేయాలి కాబట్టి టైంకి ఫుడ్ అయితే తీసుకోవాలి. సరే ఫ్రెండ్స్, నేను హెచ్ఆర్ల వరకు అయితే రీచ్ అయ్యాను. సో అంబేద్కర్ యూనివర్సిటీ చూసారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అయితే ఇటువైపు ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే సందీప్ మాస్టర్ గారు అయితే కాల్ చేశారు. సో కాల్ చేసి ఎక్కడ ఉన్నారంటే 55 కిలోమీటర్లు వచ్చాను అని చెప్పాను. ఇవాళ అలాగే నిజామాబాద్లోని కదా స్టే చేస్తామని చెప్పేసి అన్నాను. అలా కాదండి, మీరు ముందు రాజమండ్రి రండి. మీరు 1 గంటకు వచ్చారనుకో అప్పుడు ఒక డెస్టినేషన్ ఉంటుంది, 11కి వచ్చారనుకో ఒక డెస్టినేషన్ ఉంటుంది. సో మీరు వచ్చిన పద్ధతిని బట్టే, మిమ్మల్ని బట్టే నేను నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తానని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే రైడ్ అయితే చాలా కంఫర్ట్గా, చాలా ఫ్రీగా, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఒకరిని ఫాలో అయిపోవాలి. సుభద్రాపురం జంక్షన్కి అయితే వచ్చాను అనమాట, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తాను.
ఇంచుమించు చాలాసార్లు ఇక్కడ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సుభద్రాపురంలో హోటల్లో మిస్ చేయకండి ఎవరు కూడా. మసాలా దోశ, ఇడ్లీ, పూరి అన్నీ బాగుంటాయి ఇక్కడ. సో ఒకప్పుడైతే చాలా బిజీగా ఉండేది, కానీ ఇప్పుడైతే మరి ఎందుకో మరి బిజీ అయితే కొంచెం తగ్గింది. కాకపోతే మాత్రం ఎక్స్ట్రాడినరీ టిఫిన్ అన్నమాట. సో ఉదయం అయితే హెవీగా తినాలి, ఎందుకంటే ఎక్కువ టైం అనేది మన బాడీ మెలకువగా ఉంటుంది కాబట్టి. సో ఉదయం హెవీగా తినాలి, మధ్యాహ్నం మీడియంగా తినాలి, ఎందుకంటే సాయంకాలం ఆల్రెడీ టీ స్నాక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో ఈవినింగ్ 4 o'clockకి టీ స్నాక్స్ అయిపోయిన తర్వాత నైట్ అయితే చాలా తక్కువ తినాలి, ఎందుకంటే బాడీకి ఇంకా తక్కువ పని ఉంటుంది కాబట్టి. ఎక్కువ పని ఎక్కువ ఫుడ్, తక్కువ పని తక్కువ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసిన వెంబటే వాటర్ తాగేయడం వల్ల కూడా పొట్ట బాగా ఊపిపోద్ది అనమాట. ఎందుకంటే అసలు రోడ్లో పప్పు వేసిన వెంటనే గ్లాసు నీరు వంపేసి రుబ్బామనుకోండి పప్పు నలగదు. అలా కాకుండా కొంచెం వేసి నీరు పోస్తున్నాం అనుకో, నలుగుతున్న కొలది అప్పుడు పప్పు నలుగుతుంది అనమాట. సో కంప్లీట్గా రోజు రోల్కి అడిగేటప్పుడు నీరు అలాగే ఎక్కువ పోస్తాం కదా, అలాగే ఒక 1 hour 2 hours తర్వాత అయితే ఎక్కువ నీరు అయితే మన పొట్టలో పోయొచ్చు అనమాట. సో రుబ్బినప్పుడు పప్పు ఏ విధంగా అయితే నలుగుతుందో, మనం టిఫిన్ చేసిన తర్వాత కానీ భోజనం చేసిన తర్వాత కానీ మన పొట్టలో ఎంజైమ్స్ వల్ల మన ఫుడ్ ఆ విధంగా నలుగుతుంది. నీరు పోసేస్తే ఎంజైమ్స్ పల్చన అయిపోయి ఫుడ్ డైజెస్ట్ కాదు. పైడి భీమవరం, విశాఖపట్నం 64, విజయవాడ 461, నేను రాజమండ్రి వెళ్తా. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి 6 lane మనం జస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఈ సెంటర్లో వెళ్ళడం వల్ల కార్లు ఇలాంటికి కూడా బాగా డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇలాంటి పామ్ మెలికల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్లు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కదా. సో ఒకప్పుడైతే 120-130 కొట్టేసేవాడిని, కానీ ఇప్పుడైతే మరి అలాగా రిస్క్ అయితే చేయను. 100 దాటును ఇసుక విశాఖపట్నం 57 kilometers ఉంది. 100 దాటకుండా ప్రశాంతంగా 90-80 వెళ్ళిపోతే 200 cc కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట, రైడ్ ఫినిష్ చేయవచ్చు. అలా కాకుండా ఇష్టం వచ్చిన స్పీడ్ కొట్టామంటే మరి లేదు, అంతే సంగతి. అంటే బాగా స్ట్రెయిన్ అయిపోతాం అనమాట. ఒక 20-30 kilometers వెళ్ళేటప్పటికే ఈ 120-110 ఇలాగ స్పీడ్లు కొడితే బాగా స్ట్రెయిన్ అయిపోతాం. అందుకని క్రాస్ చేస్తున్నాం పోస్పాట్రాగా. మనం శ్రీకాకుళం జిల్లా ఎప్పుడో దాటిపోయాము, విజయనగరం జిల్లాకి అయితే వచ్చాం అనమాట. టోల్గేట్ నా ఎదురుగా ఉంది కదా, నాతవలస టోల్గేట్ అయితే ఇది. ఫ్రెండ్స్, నా ప్రతి NH16 బ్లాగ్లో వైజాగ్ కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ అనేది పడాలి. సో ఇది మరి దేనికి వాటర్ సప్లై ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ఫ్లైఓవర్ మాత్రం ఇక్కడ కాంటినెంటల్ జీటీ టాప్ స్పీడ్ కూడా ఇక్కడే టెస్ట్ చేశా ఈ రోడ్లోనని. విజయనగరం ఏంటంటే అలాగ ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి ఇలా రింగ్ తిరిగి అటువైపు వెళ్ళిపోతే విజయనగరం వస్తుంది. రోడ్లో ఇలాగ లెఫ్ట్ నుంచి అలా రింగ్ వేస్తే రింగ్ రోడ్ అనమాట ఇది. విజయనగరం అటువైపు ఉంది మనకి, అంటే తగరపాల్స్ వస్తుంది కదా. సో తగరపాల్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అన్వేష్ బ్రదరాలూరు వస్తుంది, వెళ్ళిపోతే అన్వేష్ బ్రదరాలూరు వస్తుంది, స్ట్రైట్ వెళ్ళిపోతే విశాఖపట్నం. ఫ్రెండ్స్, మనం అనుకుంటాం కదా బైక్తో లాంగ్ రైడ్ అనేది చాలా కష్టం అని చెప్పేసి, మరి వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు మన ఊరోళ్ళు కాదు, మన ఏరియా వాళ్ళు కాదు. కాకపోతే చూసారు కదా సైకిల్ మీద బాయ్. సైకిల్ కూడా చూసారు కదా, సన్న టైర్లు సూపర్గా ఉన్నాయి, లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అన్నమాట. సో ఇలా డౌన్ అయితే అలా దిగిపోద్ది, కానీ అప్ అయితే మాత్రం కొంచెం కష్టం. సో బైక్ మీద తిరిగేశాను, అంత దూరం కొట్టేశాను, ఎంత దూరం కొట్టేశాను అని నేను చెప్పుకోవడం కాదు. తర్వాత ఏంటంటే మీరు కూడా నీకు దమ్ము ఉంటే అంత దూరం వెళ్ళు, ఎంత దూరం వెళ్ళు అది కాదు. చూసారు కదా సైకిల్ ఎలా దొక్కుతున్నారు, అదేనమాట దమ్ము. అర్థమైంది, ఆ దమ్ము ఉండాల. బండి మీద ఎవడైనా తిరిగేస్తాడు, ఇందులో డబ్బు పెట్రోల్ పోయడానికి కావాల్సిన డబ్బులుంటే తిరిగేయచ్చు. పంచర్ అవ్వదు, పంచర్ జల్లేసాను, కొత్త బండి ఎక్కడ ఆగదు, కొట్టి పడేయడమే. ఎస్, విశాఖపట్నం అయితే ఎంటర్ అయిపోయాను. ఇది మధురవాడ, అది స్టేడియం. మనకి క్రికెట్ మీద పెద్ద అవగాహన లేదు, అసలు అవగాహనే లేదన్నమాట.
అంటే వావర్కి ఎన్ని బాళ్ళు ఉంటాయని తెలియకపోయిన నాకు ఆశ్చర్యపోనాల్సిన అవసరం అయితే లేదు. అంత జీరో నాలెడ్జ్ క్రికెట్ విషయంలో. వైజాగ్ కొండ మీద ఇల్లులు చూడండి, అంటే కలర్లు కూడా భలే వేశారనమాట, గ్రీను బ్లూ ఎల్లో చాలా అందంగా ఉంది అక్కడ. జనరల్గా అయితే నేను స్ట్రైట్కి వెళ్ళాలి, కానీ ఏంటంటే ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే, ఇక్కడ మన మద్రపాలెం ఉంటుంది కదా, అక్కడ నుంచి కాంప్లెక్స్ మీదుగా కాన్వెంట్ జంక్షన్, కాన్వెంట్ జంక్షన్ నుంచి అటు సైడ్ వెళ్ళిపోతానన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ, రైట్ సైడ్ సిఎంఆర్ మద్రపాలెం. సో మనం అయితే రైల్వే స్టేషన్ మీద వెళ్ళిపోదాం. కిందకెందుకు వచ్చాను నేను, కిందకి రాకూడదు, నేను పైనుంచి వెళ్ళాలి, కానీ కిందకు వచ్చా లేదు. ఇలాంటి అందమైనటువంటి చూశానంటే మాత్రం అటువైపు వెళ్ళిపోతాను అన్నమాట. ఇదే విశాఖపట్నం కాంప్లెక్స్ ద్వారకానగర్ స్టాప్. చాలా జీవితాలు రోడ్డు ఉన్నాయి, మరి వీళ్ళు ఎలాగ అయిపోతారో ఇలాగ అర్థం కావట్లేదు. కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇలా ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అదే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాను అనుకోండి, హైవే నుంచి విపరీతమైన ట్రాఫిక్, అందుకనే ఆ ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తా ఇటు వచ్చేసా. విశాఖపట్నంలో ఇనుము ఉక్కు కర్మాగారాలు ఎక్కువ అన్నమాట. సో అది చూసారు కదా, అది అదే ఇనుముకు సంబంధించినటువంటి నట్టు బోల్ట్లు ఇవన్నీ తయారయ్యేటటువంటి ఇండస్ట్రీ అనుకుంటా. ఇండస్ట్రీ ఎక్కడ ఏటో, ఎక్కడ ఎవడు పనిచేస్తున్నాడో ఏటో. పోర్ట్ రోడ్ అనమాట ఇది, శీలానగర్ స్ట్రైట్. సో ఈ శీలానగర్ రోడ్లో వచ్చేస్తే మనకి గాజువాక్ వెళ్ళిపోవచ్చు అనమాట, ట్రాఫిక్ లేకుండా. చూసారు కదా, అగైన్ NH-16కి అయితే వచ్చేసాను. ఇలా లెఫ్ట్ తీసుకుని NH-16 ఎక్కేయడమే. ఈ కోరమనపాలెం స్టీల్ ప్లాంట్ ఈ ఏరియాలోకి వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ వస్తుంది ట్రాఫిక్, అంతే. అవెంజర్ 220 క్రూజ్. సో ఈ బైక్ చాలా బాగుంటుంది, కానీ సమయం కేజీ చింతపండు తేవాలన్నా, లేదంటే 10 రూపాయలు పచ్చిమిరపకాయలు తేవాలన్నా, రోడ్డుకి వెళ్తే తేవాలంటే కొంచెం కష్టం అనమాట. అలాంటి బండి అంటే చిల్లర పల్లర పనులకి అయితే వెళ్ళి తిరగడానికి అంత సెట్ కాదు, అందుకని చెప్పేసి అది అవాయిడ్ చేసా. కాకపోతే లాంగ్ రైడ్స్కి మాత్రం అది సూపర్గా ఉంటుంది, అది అవెంజర్ క్రూజ్. ఇదే విశాఖపట్నం గాజువాక. సో ఇంటి నుంచి అయితే 160 కిలోమీటర్లు వచ్చాను నేను. వైజాగ్ స్టీల్ది, విశాఖ ఉక్కు కర్మాగారము అనమాట. ఇది చాలా పెద్దది, ఇది వైజాగ్ స్టీల్, ఒక ఊరు అంత ఉంటుందంట, పెద్ద ఊరు అంత ఉంటుందంట. నాకు రైట్ సైడ్ వెళ్తే అనకాపల్లి ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి రైట్ సైడ్ వెళ్తే అనకాపల్లి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఇంకొక 150-160 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతే అప్పుడు మా గురువుగారు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అయిపోవడమేనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తాం ఏంటనేది గురువుగారు చెప్పిన బట్టి ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. ప్రేమ సమాజం ఓల్డేజ్ హోమ్ అంట. సో ఇలాంటి ఓల్డేజ్ హోముల సంఖ్య అయితే తగ్గాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇది కొక్కిరాపల్లి వచ్చాను, అంటే ఎలమంచిలకు కొంచెం దగ్గరలో ఉన్నానమాట. సో 202 కిలోమీటర్లు అయితే వచ్చాను మా ఊరు నుంచి. ఇక్కడ టీ ట్రీ షాప్ అయితే ఉంది. సో ఈ టీ ట్రీ షాప్ దగ్గర ఒక టీ అయితే తాగుదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చాయ్ బ్రేక్ అయితే అయిపోయింది. సో మసాలా టీ అనేటప్పుడు కనీదాలు ఒకేలాగా ఉంటుంది, ఎలాగొంది టేస్ట్ అని చెప్పేసి చెప్పడానికి లేదు. దోమలకు పొగ చూసారు ఎరగేస్తున్నారు, దోమలు పోవడానికి పొగ అనమాట ఇది. ఇక్కడ మీల్స్, ఆ మిల్క్ షేక్స్ అమ్ముతారు, కింద ఊరు పేరు లేదు. ఇదేంటిది హోటల్ కాఫీ టిఫిను, దా ఊరు పేరు లేదు. పాన్ షాపు, ఊరు పేరు లేదు. అయితే వంశధార పురాతన భూత వైద్యమా, ఓడి తస్తుంది ఇది.
అదేటో నాయన కాంట్రవర్సీకి తావ తెస్తుంది. కార్డెకర్స్కి నాకు ఒక ఆయిల్ ఫిల్టర్ ఒకటి కొను. ఎక్కడ వదారు బైక్ షాప్లో ఎక్కడ వదారు కొనిస్తే నేను ఇప్పుడు ఎక్కడ కొంటాను హైవేలో ఉన్నాను. తిడతాడు చెప్పడం కాదు. అవునా ఏదో కొంటానన్నారు అతనికి. నేను ఇదిగోండి పాయకరావుపేట దగ్గర అయితే ఉన్నాను. పాయకరావుపేట దగ్గర ఉన్నాను. ఇంకొక 100 కిలోమీటర్స్ వెళ్తే నేను సందీప్ గారిని అయితే మీట్ అవుతాను. 11:59 అయింది టైము. ఇంకొక 1.5-2 అవర్స్లో వెళ్ళిపోతాను అన్నమాట. సో ఇది పాయకరావుపేట జంక్షన్. ఇక్కడ ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక లైక్ అయితే వేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి. ఓ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాను నేను ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లాలోనే సందీప్ గారిని కలవాలి. రాజమండ్రి అనేటప్పటికీ తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి దాటినాక మేము ఒక 50 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అయితే ఉంటుందని చెప్పారు ఆయన. మరీ రాజమండ్రి నుంచి ఎవరది తాడేపల్లిగూడెం, రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం రోడ్ లాగా లేకపోతే చాలు, ఏ రోడ్డు అయినా పర్వాలేదు. పెద్ద పెద్ద గోతులు అనమాట ఆ రోడ్డు. నరకం చూపించింది నాకు. మన సందీప్ గారు కూడా అదే రోడ్లో వెళ్ళారు అతను కలవడానికి. అయితే అది అంత దారుణమైన రోడ్డు ఇంకెక్కడ చూడలేదు నేను. అది వర్షం పడిందంటే ఏ గొయ్యా కనిపించదు. మొత్తం వీలు గీలు అన్నీ ఇరిగిపోతాయి అనమాట. నా డ్రైవింగ్ మొదలే రఫ్. మరి ఇంకా తట్టుకోలేము. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మాత్రం పోక్స్ పొలాలు అన్నీ ఇరుగుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్కి పోక్స్ పొలాలు ఇరిగిపోతే టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ పనికి వస్తాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. నేను అవే వేస్తాను ఎప్పుడు పోయినా. కత్తిపూడి స్ట్రైటు, కాకినాడ లెఫ్ట్, విజయవాడ స్ట్రైటు, చెన్నై స్ట్రైటు, గ్రామ సచివాలయం కత్తిపూడి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కత్తిపూడిలో ఉన్నాను. చూసారు కదా 276 కిలోమీటర్లు అయితే వచ్చింది మా ఊరు నుంచి. అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. జిఎస్ఎల్ ఎమర్జెన్సీ జనరల్ హాస్పిటల్ అయితే ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడు. నేను సందీప్ గారిని రీచ్ అవ్వడానికి 14 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కొట్టుకొచ్చానమాట. మార్నింగ్ 6:45 ఇంటి దగ్గర బయలుదేరితే 12:45 అయింది. 350 కిలోమీటర్లు. మధ్యలో టిఫిన్ బ్రేక్ ఒక 15 నుంచి 20 మినిట్స్, యాజ్ వెల్ యాజ్ టీ బ్రేక్ 15 నుంచి 20 మినిట్స్, అంతే ఒక హాఫ్ అన్ అవర్. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రైట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ 195 కిలోమీటర్స్, రైట్ సైడ్ తీసుకుంటే రాజమండ్రి. నాకు ఆయన పుష్కర్ ఘాట్ దగ్గర అయితే కలుద్దామని అన్నారు. లాలి చెరువు రోడ్డు ఫర్ 4 కిలోమీటర్స్ అట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇది ఈ లాలి చెరువు రోడ్డుకి వచ్చినప్పుడు చీకటి అయిపోయింది. అంటే చీకటి అయిపోవడం అంటే సాయంకాలం 4:30 ఇలాగ అయిపోయింది. ఈరోజు మాత్రం మరి సందీప్ గారి ట్రైనింగ్ కదా, ఆ రోజు అంటే మన సొంత కొట్టుడు అనమాట. తెల్లారి 10 గంటల వరకు ఇంటి దగ్గర బయలుదేరకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయిపోదా. ఆ హోటల్లో నాడు బిర్యానీ ఇచ్చినప్పుడు ఒక 1.5 గంటలు చేశాడు లాస్ట్ టైము. ఇప్పుడు ఏంటంటే ఒక పూట్లో ఇక్కడికి వచ్చాం అనమాట. నేను 2 పూట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాము. సాయంత్రం 5 గంటల వరకు ఆపుతాం బండి, ఆపేసి ఎడిటింగ్ చేస్తాము, వీడియోలు చేస్తాం, అప్లోడ్ చేస్తాం, కోటి పడేస్తాం. అది కదా పర్ఫెక్ట్ వ్లాగ్ అంటే. రాత్రి పోలనుకోండి కోటి పడేసి ఎందుకు వచ్చిన వ్లాగులు అవి అనిపించకూడదనమాట. సో చేసే పనిలో శ్రద్ధ, చేసే పనిలో డెడికేషన్, చేసే పనిలో కమిట్మెంట్, డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అన్ని టైం ప్రకారం. అతను అన్నాడు 1 గంట కరెక్ట్ మీరు నన్ను మీట్ అవుతారని. ఇంక 7 నిమిషాలు ఉంది 1 గంటకి. ఆయనకి మీట్ అవ్వడానికి ఇంకొక 9 నిమిషాలు చూపిస్తుంది. కరెక్ట్గా ఆయన చెప్పాడు అంతే, మీ ఊర్లో మీరు ఈ టైంకి బయలుదేరారు కదా నాకు 1 గంటకి మీట్ అవుతారని. అలాగ ఉండాలి క్యాలిక్యులేషన్, ఒక పద్ధతి, ఒక విజన్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అతని దగ్గర. అందుకనే ఇప్పుడు మధ్యాహ్నం చేయబోయే వ్లాగ్ ఇంకా ఈ వ్లాగ్ కంటే ఇంకా వ్యవస్థగా ఉంటుంది అన్నమాట. స్టే ట్యూన్. మన ఇండియన్స్ మేల్ చేసి వాడిని ఎంతగా గుర్తుపెట్టుకుంటారనడానికి రాజమండ్రిలో మీకు అడుగడుగునా కనిపిస్తుంటుంది కాటన్ దొర విగ్రహం అనమాట. సో ఇప్పుడే నేను కాటన్ దొర విగ్రహం అయితే క్రాస్ చేశాను. టర్న్ లెఫ్ట్ అంటూ రాజమండ్రి లాలి చెరువు రోడ్ అట ఇది. బామ్మో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. సో వేర్ ఈస్ ద రెడ్ బుల్? దేర్ ఈస్ ద రెడ్ బుల్.
రెడ్ బుల్ అక్కడ ఉంది, ఒక లెక్కల్లో ఉంది. ఓకే ఓకే, ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వ్లాగ్లో అద్భుతమైన ఫుటేజ్ అయితే ఉంటుంది, స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.